నదియా కొన్నేళ్లకు ముందు ఈమె గురించి టాలీవుడ్ ఆడియన్స్కి తెలిసింది చాలా తక్కువ ఆ మాటకు వస్తే ఈమె ఒకప్పటి హీరోయిన్ అనే విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు మలయాళంలో ఎనభైవ దశకంలో హీరోయిన్గా బాగా పాపులర్ అయిన నదియా తెలుగులో బజార్ రౌడీ అనే ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్గా నటించింది ఎక్కువగా మలయాళం తమిళ సినిమాలో మాత్రమే నటించిన నదియా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శిరీష్ అనే వ్యక్తిని పెళ్లాడింది పెళ్లినాటికి కూడా నదియా మలయాళంలో బిజీ హీరోయినే సాధారణంగా ఇలాంటి క్రేజ్ ఉన్న భామలు కెరీర్ కోసం అవసరమైతే ఫ్యామిలీ లైఫ్ను వదులుకుంటారు ఎందరో హీరోయిన్లు ఇలా చేశారు కూడా కానీ నదియా మాత్రం భర్త కోసం సినిమాలకు టాటా చెప్పింది అమెరికా వెళ్ళిపోయింది మధ్యలో తొంభై నాలుగులో రెండు మూడు సినిమాలు నటించినా ఆ తర్వాత మళ్ళీ భర్తతో కలిసి ఉండేందుకే ప్రయారిటీ ఇచ్చి మరోసారి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఆమె కోసం పలు ఆఫర్లు రావడంతో ఆమె భర్త సిరీష్ సినిమాలో నటించమని కోరాడట నీ కోసం నేనే ముంబై వస్తానని ఆయన చెప్పడం వల్లే నదియా మళ్ళీ సినిమాలో నటిస్తోందని ఫ్యామిలీకి టైం కేటాయించే విషయంలో ఆమె ఇప్పటికీ స్ట్రిక్ట్గా ఉంటుందని సమాచారం ఎక్కడ షూటింగ్ ఉన్నా సాయంత్రానికి మళ్ళీ ముంబైకి వెళ్ళి తన ఇద్దరు కూతుళ్ళతో డిన్నర్ చేయడం ఆమెకు బాగా అలవాటని ఈ విషయంలో నదియా కాంప్రమైజ్ కారని ఆమె గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు చూస్తుంటే గ్లామరస్ ఆంటీ నదియా నుంచి చాలా మంది హీరోయిన్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అనిపిస్తోంది ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్